పార్టీలో అంతర్గత కుమ్ములాట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన తెలంగాణలోనే కాదు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంటే అక్కడ వారిలో వారికి పడకపోవటం కొత్తేమీ కాదు. పిసిసి అధ్యక్షుడితో అయినా లేక సీఎంతో అయినా వారిలో వారికి మాత్రం తగాదాలు ఎప్పుడూ ఉంటాయి. వారి ముందే దర్జాగా కాళ్ళు ఎగరేసి నిలదీస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ జాబితాలోకి రాజస్థాన్ కాంగ్రెస్ కూడా చేరింది. రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అన్ని ఉన్నా అల్లొన్నోట్ల శని అన్నట్లే ఉంది. పిసిసి అధ్యక్షుడు సచిన్ పైలట్ కు సీఎం అశోక్ కు పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నట్లే తయారైంది. ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టి ఒకరి మీద ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈ పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఇవాళ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ఢిల్లీ వెళ్లనున్నారు. హైకమాండ్ తో భేటీ కానుండటంతో ఉత్కంఠ రేకుతుంది. సచిన్ పైలట్ పై ఏం ఫిర్యాదు చేస్తారో అన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చాలా కాలంగా అశోక్ గెహ్లట్ సచిన్ పైలట్ మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అది కాస్త తారాస్థాయికి చేరుకుంది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారినట్లు కనిపిస్తోంది.